బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వివేక హత్య కేసులో ఇప్పుడు ఊహించని కొత్త మలుపు అయితే వచ్చింది. ఇన్ని రోజులు అధికార పార్టీపై నిపం జల్లుతూ ఎల్లో మీడియా దుష్ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డి ఇదంతా చేయించారు అంటూ నిజంగా ఇది వాస్తవమేనా అనేటట్టుగా భ్రమకు కలిపించేలా కూడా మనకంతా కూడా తప్పుదో పట్టించే విషయం తెలిసిందే. అయితే తాజాగా వివేక హత్య కేసుల్లో రెండో వివాహమే కారణమంటూ కూడా చాలా వరకు వెలుగులోకి సంచలన నిజాలు వస్తున్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే వివేక హత్య జరిగిందా? 2006లో ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నారు వివేకానందరెడ్డి గారు. ఇక అల్లుడు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేక వ్యాపారాల్లో తీవ్రంగా ఆర్థిక నష్టాల్లో మునిగుతున్న వ్యక్తి. ఆర్థికంగా అనేక సార్లు వివేకానందరెడ్డి గారే ఆదుకున్న వ్యక్తి. అయితే 2011లో వివేకాకు ముస్లిం మహిళకు ఒక కుమారుడు జన్మించాడు. ముస్లిం మహిళా కుమారుడికి ఆస్తులు రాజకీయ వారసత్వం ఇవ్వాలన్న ఆలోచనలో వివేక ఉన్నారు అనేది తెలుస్తున్న విషయం. అసలు ఇంతకీ వివేకానందరెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆర్థికంగా నష్టాల్లో ఉన్న నరిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఉంటుందా, లేదంటే అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఆర్థికంగా బలంగా ఉన్న అవినాష్ రెడ్డికి ఉంటుందా? ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకానందరెడ్డి ప్రచారం చేస్తున్న విషయం మనందరికీ తేట తెల్లంగా తెలిసిన వాస్తవం. అలాంటి సమయంలో వివేకాను అవినాష్ రెడ్డి గారు ఎందుకు చంపాల్సిన అవసరం ఉంటుంది అనేదే భారీ మొదటి ప్రశ్న. ఇక కట్ చేస్తే రెండో పెళ్ళాం. ఆస్తి గొడవలే హత్యకు కారణమన్న ప్రచారం ఉంటే ఈ కోణంలో సిబిఐ మాత్రం ఇప్పటిదాకా విచారణ ఎందుకు జరపడం లేదు అనేదే ప్రశ్న. రెండో ప్రశ్న ఇది. సిబిఐ మొదటి నుంచి కూడా వ్యక్తులను టార్గెట్ చేస్తూనే విచారణ జరుగుతోంది. ఈ విషయంపై అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైతం అనేక సందర్భాల్లో అన్నారు, మా వ్యక్తిగత కుటుంబంలోనూ చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుందని, భారీ కుట్రతో ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే నడుస్తుంది అని నేరుగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ కోణంలో చూసినా ఇటు అవినాష్ రెడ్డికి కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికి కూడా బాబాయిని నేరుగా చంపాల్సిన అవసరం కానీ ఆ పరిస్థితి కానీ ఎక్కడా కూడా లేదు. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికే ఉందనుకుంటే అసలు ఎందుకు ఇలా చంపుతారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎల్లో మీడియా చెబుతున్న అభియోగం ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎంపీగా అవకాశం ఇవ్వకూడదు అని వివేక అన్నారు. ఆయన అడ్డుపడుతున్నాడనే అవినాష్ రెడ్డిని పక్కదోవ పట్టించే మాదిరిగా వివేక గారు ఉసుగొల్పుతున్నారని అవినాష్ రెడ్డి కోపం పెంచుకొని ఏకంగా వివేక గారు హత్యకు దారి తీసేలా చేశారు అనేది ఒక ఆరోపణ. కట్ చేస్తే ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డికి మద్దతుగానే ప్రతి ఊరు ప్రతి గ్రామం నడిచిన వ్యక్తి వివేకానందరెడ్డి గారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తే వివేకానందరెడ్డి గారు. ఏకంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి సైతం వాంగూల్యం ఇచ్చిన సందర్భంలో అవినాష్ రెడ్డికే ఓట్లు వేయండి అమ్మా అని కూడా వివేక గారు చెప్పారు అనే సందర్భంగా ఆమె చెప్పింది. ఇదంతా కట్ చేస్తే ఇటు వివేక గారికి అవినాష్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ లొసుగును పట్టుకొని తప్పుదో పట్టిస్తున్నారు. దీని వెనకాల భారీ ఎత్తున కుట్ర జరుగుతుందనేది అందరూ చెబుతున్న మాట. ఇక ఇలాంటి సమయంలో వివేకాను అవినాష్ ఎందుకు చంపాల్సిన అవసరం ఉంటుంది? ఖచ్చితంగా ఇది రెండో పెళ్ళాం, ఆస్తి గొడవల హత్యకు కారణమనే ప్రచారం అయితే వస్తుంది. ఈ ప్రచారంపై సిబిఐ ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనేదే రెండో ప్రశ్న. సిబిఐ మొదటి నుంచి కూడా అంత వ్యక్తులను ఎవరెవరిని టార్గెట్ చేస్తే వాళ్లకు లబ్ధి చేకూరుతుందో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ముందుకెళ్తుంది. వివేక హత్యలో కీలకమైన లెటర్, లేక, ఫోను, వివేక గారి ఫోన్, ఇది ఆయన కూతురు అల్లుడు వచ్చే వరకు పోలీసులకు ఎందుకు చెప్పలేదు? బయటకు తీస్తే ఇంకా చాలా ఉన్నాయి. మాట్లాడితే పోయేది వివేకానందరెడ్డి పరువే కాబట్టి సైలెంట్గా ఉన్నామంటున్నారు. అంతా కూడా ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళకి, దగ్గరగా చూసిన వాళ్ళకి మొత్తం తెలుసని, పని కట్టుకొని సొంత కూతురు ఆయన పరువు తీయడానికి పరిస్థితి తీసుకొచ్చిందని కూడా చెప్తున్నారు ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఆయన పరువు గురించి ఆలోచించేవాడు కాబట్టి అవినాష్ రెడ్డి గారు కూడా ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని, ఆ సహనం బద్దలవుతే వచ్చే నిజాలు తట్టుకునే దమ్ము మీకుందా అని కూడా ఇప్పుడు చాలామంది గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఎల్లో మీడియా రాతలు, పిచ్చెక్కిచ్చే వ్యూహాలు, దేనికి సమాధానం? ఏది చేసినా నిజం నిగ్గుగా బయటకు వస్తుంది, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అనడంలో సందేహమే లేదు. కాస్త వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా చాలామంది అవినాష్కు మద్దతుగా నిలబడుతున్నారు. ఎటు చూసిన అవినాష్ గారికి అసలు ఈ ఆస్కారమే లేదు చేయడానికి అనేది క్లియర్ కట్గా చెప్పాల్సిన అంశం ఉంది.